తల్లి దండలో మా తల్లి అడవికి దండలో అడవి తల్లికి దండలో అడవి సల్లాగుంటే అన్నానికి కొదవలేదు అడవి సల్లాగుంటే చూసారా ఇలా ప్రకృతి పుత్రి సాంస్కృతిక విషయాల గురించి కొన్నైనా మీకు తెలియజేయాలని ఓ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా వీరి ఉనికిని గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని వివిధ తెగలకు గిరిజనులు దాదాపు 7 కోట్ల మంది ఉన్నారు. జాతీయ జనాభాలో వీరి శాతం 7.76. ఇక మన రాష్ట్రానికి వస్తే 33 తెగలకు చెందిన వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఖమ్మం, ఆదిలాబాదు, వరంగల్ 11,540 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 8 లక్షల మంది గిరిజనులు నివసిస్తున్నారు. మిగిలిన వారు మైదాన ప్రాంతాల్లో గ్రామంతో కలిసి నివసిస్తున్నారు. ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ గిరిజనులు నివసిస్తున్నారో తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు, కొలాములు, మధురాలు, నాయకపోడులు ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో కనిపిస్తారు. వరంగల్, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాలో ఏజెన్సీ ఎక్కువ. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో భగతలు, కొండదొరలు, వాల్మీకులు, ఊకదొరలు, సామంతలు, కుటియాలు వీళ్ళంతా నివసిస్తుంటారు. గోదావరమ్మ పరుగులు దూడు, గోదావరమ్మ పరుగులు దూడు, మొప్పుల తిరుగుతూ అయ్యారంగ జనగంగమ్మ ఉరుకలు దూడు, మెలసెగలు దూడు. జాతపు దొరలు, సవరలు శ్రీకాకుళం జిల్లాలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నల్లమలై అడవుల్లోను, మహబూబ్ ప్రాంతంలో చెంచులు నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో కనిపించే జాతిని బంజారులు అంటారు. ఈ బంజారులనే సుగానీలు ఇలా వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఇక ఎరుకల వాళ్ళు, యానాది వాళ్ళు మైదాన లాంటి ప్రదేశంలో వారి స్థావరం ఏర్పరచుకుంటారు. హైదరాబాద్ లో మాత్రమే కనిపించే సర్దీలు ఆఫ్రికా అడవుల నుంచి దృష్ట్యా వారి గురించి కూడా తెలుసుకోవాలిగా. ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లోను, శ్రీకాకుళం జిల్లాలోని తూర్పు కనుమల్లోను, దక్కన్ పీఠభూమి రాయలోను దాదాపు 33 గిరిజన తెగలున్నాయి. వాళ్ల జీవన విధానం, సామాజిక వ్యవస్థ, నృత్యాలు, గానాలు, భాష ఇవన్నీ సంక్లిష్టమైనవి కాకున్నాయి. ప్రకృతి పుత్రులైన వీరి గురించి జవహర్లాల్ నెహ్రూ ఏమని వ్యాఖ్యానించారు విన్నావా? గిరిజన సాంస్కృతిక జీవన విధానంలోని ఎన్నో అంశాలు ఎంతో ఆసక్తిదాయకాలు.
అవసరం ఉంది అన్నారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. కొండలు డీకొని కొండల మింగే కొండ సిల్వల కోరలు చూడు పాములు మనుషులు కలిసి బతికేటి అడవి తల్లి అందం చూడు తరతరాలుగా సాంస్కృతిక పెన్నుదిరిగా నిలిచిన ఈ గిరిజనుల పట్ల స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ అన్నారు. కఠోరమైన కాలానుగత పరిణామాలకు తట్టుకుంటూ తమ ఉరికిలో ఏమాత్రం మార్పు లేకుండా సాగిస్తున్న ఇష్ట సాహిత్య చోటు చేసుకుందా అన్న ప్రశ్నకు జవాబు లేకపోలేదు. ఋగ్వేదంలో గిరిజనుల ప్రసక్తి ఉంది. వారిని నిషాదులని వైతరే సమన్యంలో ఆంధ్రుల్ని ఒక గిరిజన తెగగా చెప్పారు. అందుకు నిదర్శనంగా ఇప్పటికీ హైదరాబాద్ జిల్లాలో ఒక గిరిజన తెగని ఆంధ్రని పిలుస్తున్నారు. కిష్కింద, జనస్థాన, దండకారణ్య ప్రాంతాలు ఇప్పటి ఆంధ్ర ప్రాంతంగా చెప్పబడుతున్నాయి. రామాయణ కాలంలోని రామ నివాసమైన ప్రాంతమైన జటాయికొండ ప్రస్తుతం భద్రాచల ప్రాంతంలో ఉన్నాయి. రామాయణంలోను వైతరేయ బ్రాహ్మణ్యంలో చేపబడ్డ సవరలు వీరులకు వీరులం రామాయణంలో శ్రీరాముడికి ఎంగిలి పళ్ళను పెట్టి ఎంతో ఆప్యాయంగా ఆదరించిన శబరి సవరజాతి స్త్రీగా చెప్పబడింది. మహాభారత మాంధాత తన రాజ్యంలోని యవన, కిన్నెర, గంధర్వ, సవర, ఆంధ్ర మొదలైన జాతుల వారు ఏ విధమైన ధర్మాన్ని ఇంద్రుణ్ణి కోరినట్టు రాయబడింది. వైదిక ధర్మాన్ని ఆచరించిన గిరిజనులు ప్రాచీన కాలం నుంచి ఉన్నట్టు వాల్మీకి భక్త కన్నప్పలు సాక్షులుగా ఉన్నారు. శాస్త్రాలుగా ఉన్నాయి. నల్లమలై అడవుల్లోని శ్రీశైల దేవాలయాన్ని ఆశ్రయించుకుని కొందరు చెంచులు నివసిస్తున్నారు. మల్లికార్జున స్వామి చెంచుమల్లనగా పిలువబడ్డానికి కారణం మరి సోపనే తర సోతే సోపనే తారా సంసార కలిదే సంసార
శివుని వేషం ధరించి వచ్చినట్టుగా చెప్పబడింది. అలాగే స్కంద పురాణ సంబంధమైన కాశీఖండలో చెంచువంత గురించి చెప్పబడింది. పెద్దనామాచుని మనుచరిత్రలో చెంచుల ప్రసక్తి ఉంది. శైవ సాహిత్యంలో చెంచుల వర్ణాన్ని బట్టి, శ్రీశైల దేవాలయంతో సంబంధ జీవనం కలిగి ఉండడాన్ని బట్టి చెంచుల్ని శైవులుగా కానీ వైష్ణవ చెంచులు కూడా కలరు. చెంచుల ఆడపడిచైన చెంచులక్ష్మిని విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి వివాహమాడాడు కాబట్టి వారి జీవితాన్ని సాగిస్తారు. అయితే కొన్ని తెగల చెంచులు హిందూ సాంప్రదాయాన్ని సాగిస్తున్న సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. రాజగోండులు, కొండరెడ్లు, రాచరెడ్లను పిలిపించుకుంటూ తమ జాతి వారిపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. అంతేకాకుండా భగతలు, భూక రాజాశ్రయాన్ని పొందారు. రాజగోండులు చాలా కాలం గోండ్వాను పరిపాలించిరి. వీరి ఆధిపత్యం చంద, మంగళ, చిద్వాడ్ అను మహాను ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్, వరంగల్లోనూ కలవు. మొఘలుల పరిపాలనా కాలంలో వీరు స్వతంత్ర పరిపాలన సాగించారు. గోండు రాజులు చెరువులు లభించినట్లు తెలుస్తోంది. సవరలు కూడా చాలా ప్రదేశాలు నెలినట్టు తెలుస్తోంది. గుణాఢ్యుడనే తెలుగు రచయిత పైశాచిక భాషలో రాసిన కథా సరిత్సాగరాన్ని
కాశ్మీర అయిన సోమదేవుడు సంస్కృతంలోకి అనువదించాడు. అందులో సవరరాజులు గొప్పవారుగా కరుణాహృదయులుగా కీర్తించబడ్డారు. కళింగ కలిగ సామ్రాజ్య రాజైన కామారావ చేతిలో శ్రీకాకుళాన్ని ఏలిన శబరరాజు శబరాదిత్య ఓడిపోయి మరణించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో శ్రీకుర్మ దేవాలయం స్థాపించబడింది. ఆ దేవాలయం మీద శబర చిత్రపటం కూడా కలదు. ఈ వివరాలన్నీ గిరిజన తెగల ప్రాచీన ఔన్నత్యాన్ని తెలియజేయడమే వారి బాంధవ్యాలను తెలియజేస్తున్నాయి. శ్రీకాకుళం గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాలని రాజజాతి గిరిజనులు పాలించినట్టుగా తెలుస్తోంది. ఈ గిరిజన కురుపం చిన్నలరంగి శ్రీకాకుళంలోని పాచి పంటలలో ఒరియా తెలుగు భాషా పండితులను ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. స్థానిక ఇతిహాసాలలో కొవ్వూరు పోలవరం చింతలపూడి తాలూకాలను కొండరెడ్లు అనబడే రాచరెడ్లు పరిపాలించేది వారు. ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ ఇలా గిరిజనేతర ప్రాంతములతో నిండి ఉన్న కోట రామచంద్రపురపు కోట కామవరపు కోట కూడా వీరే పరిపాలించినట్టు తెలుస్తోంది. ఇలా గతమెంతో ఘనకీర్తి ప్రాతినిధ్యం ఉంది అంటాం, చారిత్రక సత్యం. అయితే ఎక్కువ శాతం గిరిజనులు ఇంకా కొండకోణంలోనే నివసిస్తూ జనజీవన స్రవంతికి దూరం. అందుకే గిరిజనాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేయడానికి కృషి చేస్తూనే ఉంది. నవనాగరికతకు దూరంగా ఉంటూ తమదంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకుంటూ మన్యం వాసులు మనుగడ సాగిస్తూనే ఉన్నారు. అందుకే వారి సాంఘిక జీవన విధానాల్ని సాంస్కృతిక విలువల్ని సభ్య సమాజానికి అందించడం కోసం అది ఎవరో కాదు వివేక్ కోకిల, మీకు చూడాలనుంది కదూ, కమ్ లెట్స్ గో. Thank you.
ఏమైంది వివేక్? ఏమో తెలియడం లేదు. నువ్వు నన్ను పెడుతున్నావు కదా, దీనికి కోపం వచ్చి ఉంటుంది. సారీ వివేక్. ఏయ్ ఊరికే నాన్న. వివేక్, చెంచు లక్ష్మిలా ఉన్నావు, బయలుదేరదా? బండి ఓకేనా? ఓ బ్రహ్మాండం అదా. टेको पे जानी लाने चो सोना जिंदगी बची मने